బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చాంద్రాయనగుట్టలో బంగారు మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న బ్యాంక్ ఏటీఎంలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఏటీఎం మిషన్లపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటనలో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సాయంతో పోలీసులు మంటలు అరిపివేశారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణమూర్తి అందిస్తారు. చంద్రాయనగుట్ట పరిధిలో ఉన్నటువంటి బంగారు మైసమ్మ వద్ద ఉన్నటువంటి రెండు ఏటీఎంలలో కూడా స్థానికంగా ఉన్న కొంతమంది పోకిరీలు దోపిడీకి యత్నించారు. ఏదైతే దాంట్లో ఉన్నటువంటి లాకర్లు తెరుచుకోపోవడంతో దాంట్లో ఆయిల్ పోసి దానికి నిప్పంటే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి బ్యాంక్ సిబ్బంది కమాండ్ కంట్రోల్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ నిప్పంటించే క్రమంలోనే వారిని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైట్నర్ తాగినటువంటి వ్యక్తులే ఈ దోపిడీకి యత్నించారా, లేకపోతే దోపిడీ దొంగల పని ఏమైనా ఉందా అనే కోణంలో మాత్రము దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఏదైతే బ్యాంకు అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఇంకా తెలియాల్సి ఉందని చెప్తున్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే రెండు ఏటీఎంలకు ఇక్కడ ఐసీఐసీఐ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ రెండు ఏటీఎంలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి ఆగంతకులు ఎవరో వారిని కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతము ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్ని సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమంది వ్యక్తులు దాదాపు ఒక గుంపులుగా వచ్చినటువంటి ఒక ముఠ ఈ దోపిడీకి ఎత్తించినట్టుగా తెలుస్తుంది. అయితే లాకర్లు తెలుసుకోపోవడము, ఏటీఎంలను ధ్వంసం చేసే క్రమంలో అవన్నీ తెలుసుకోపోవడంతో ఈ విధంగా మట్టి పోశారు, ఆయిల్ పోశారు, ఈ విధంగా ధ్వంసం చేసి అక్కడ నుంచి డబ్బును ఎత్తుకునే ప్రయత్నం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓ దశలో కూడా నిప్పంటించడం జరిగింది. ఈ ఘటన స్థానికులు గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఇక్కడ వచ్చి కొంచెం మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడిప్పుడే కొంతమంది సిబ్బంది కూడా లోపలికి వెళ్తున్నారు. ఏం జరిగింది ఏమో కూడా ఇక్కడికి వాళ్ళకి కూడా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఏం జరిగింది అనే దానిపై కూడా వారి నుంచి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతము ఈ ఘటనలో దాదాపుగా ఒక 5-6 మంది యువకులు పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే గతంలో కూడా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎస్బీఐ ఏటీఎంలో కూడా ఇలాంటి తరహానే దోపిడీ జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఇలాంటి తరహానే దోపిడీకి యత్నం జరగడంపై కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, బ్యాంక్ అధికారులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే గతంలో కూడా ప్రతి ఏటీఎంకు ఒక సెక్యూరిటీ గార్డు నియమించేది, తర్వాత ఆ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది వైట్నర్ తాగిన వ్యక్తులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దోపిడీ దొంగలు కావచ్చు, ఈ విధంగా ఏటీఎంను ధ్వంసం చేసి నగదును అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతము ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితులు గుర్తించే పనిలో పడ్డారు. ఆకతాయి వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారా, వైట్నర్ సేవించినటువంటి దాడికి ఈ దాడి చేసి డబ్బులు ఎత్తుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అంతరాష్ట్ర ముఠ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. సంజీత కృష్ణమూర్తి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.